తెలంగాణలో ఎండలు మరింతగా మండుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నిప్పులు కొలిమిని తలపిస్తోంది. ఈ నెల మొదటి వారమంతా ఉపరితల ధ్రోరి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతూ ఉండగా రాబోతున్న 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కాబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. కరీంనగర్, జనగామ, నలగొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నలగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం వరకు పగటి వేళ ఎండలు దంచికొట్టిన రాత్రి వేళ చలిగాలులు వీచేవి. కానీ ప్రస్తుతం పగటి పూట ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే రాత్రి వేళ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.